నాకు 34 సంవత్సరాలు, వాడికి వైట్ జాండీస్ వచ్చినాయి. అయ్యో, వైట్ జాండీస్ వచ్చి వాడే డ్రైవ్ చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ పెట్టుకొని వెళ్ళిపోయాడు కాంటినెంటల్ హాస్పిటల్, వెళ్ళి జాయిన్ అయిపోయాడు. సాటర్డే రోజు అయిండు పొద్దుగల, నాకు ఈవినింగ్ చెప్పారు. చెప్తే నేను ఈవినింగ్ మాట్లాడితే బాగలేదు, నేను రేపు వచ్చేస్తున్నాను. తెల్లారి హాస్పిటల్ కొట్టాకలు జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఒక త్రీ డేస్లో వైట్ జాండీస్ రావడానికి కారణం ఏంటి సార్? అంటే ఎలా గుర్తించారు అసలు జాండీస్? వైట్ జాండీస్ గుర్తుపట్టం అంటారు కదా, తెలియదు అంటారు పెద్ద మనుషులు. పచ్చ అయితేనేమో జల్దీ కనబడతాయి అంటారు, అది గుర్తుపట్టలేకపోయినా ఇంట్లో తల్లి కానీ భార్య కానీ అలా బాగాలే. డాక్టర్ పీజీ గైనకాలజీ అలా మంచి వాళ్ళే ఒక క్వాలిటీ లైఫ్ని చూసి వెళ్ళిపోతారట. ఎదిగిన పిల్లలు, చేతికొచ్చిన పిల్లలు, నిజంగా కాలం చేయడం అంటే తల్లిదండ్రులకు అంతకు మించిన బాధ ఇంకేం ఉండదు సార్ యాక్చువల్లీ. కానీ ఆయనకి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలను విన్నాను సార్. కొడుకో బిడ్డ. మీకు ఎంతమంది సార్? ముగ్గురు పిల్లలను విన్నాను. ఇద్దరు కొడుకులో బిడ్డ. చిన్నబాబు ఏం చేస్తున్నారు? స్టోన్ క్రషర్స్ ఉన్నాయి, చూసుకుంటాడు. స్టోన్ క్రషర్ ఇండస్ట్రీ. ఇంత స్ట్రాంగ్గా కనపడతారు, మీరు కూడా ఇంత ఎమోషనల్ అవుతున్నారా? ఎన్నో సమస్యలు చూశారు, ఇంత జీవితాన్ని చూశారు. సో ఇప్పుడు మీకు ఎంతమంది మనవులు మొత్తం? కూతురికేమో ఇద్దరు కూతురులో పాప, పెద్దోడికి ఓ కూతురు, ఓ బాబు పాప, చిన్నోడికి ఓ బాబు పాప, తమ్ముడికి ఇద్దరు బిడ్డ కొడుకులు. జాయింట్ ఫ్యామిలీ మన. అదే సార్ చూస్తున్నాను, పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంట్లో. ఆయనకి ఇద్దరు కొడుకులు, వాడు అమెరికాలో, వాడు లండన్లో మాస్టర్స్ చేశారు. మ్యారేజ్ చేయాలి, అమ్మ పెద్దోడు పోకపోతే సంబంధం కుదిరేది. వేరేదైతేనేమో ఇన్నైనా తట్టుకోవచ్చు. ఇది మన పిల్లలు మన ముందు పోయారంటే నిజం సార్. ఆయన ఏం చేస్తూ ఉండేవారండి? బిజినెస్ చూసుకుంటుండే, పెట్రోల్ పంపు, ఫంక్షన్ హాల్, బాగా యూత్ సర్కిల్ బాగా మెయింటైన్ చేస్తుండే. కానీ పెళ్ళికి కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైనా జాతకం చూపించారా ఆయనకి? జాతకం ఎప్పుడైనా చూపించారా? జాతకం పెద్ద ఇట్లా అవుతుందని తెలుసు, భగవంతుడు అంతే మనసు. 34 ఇయర్స్. అవునండి. మా కోడలమ్మ 31 32. కానీ పటాన్ చెరువు కోసం మీరు ఏం చేస్తారు ఇప్పటి వరకు అని అంటే ఏం చెప్తారు సార్? పటాన్ చెరువు కోసము 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి, 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి, 65 సంవత్సరాల పీరియడ్లో జరిగిన డెవలప్మెంట్ అంతా చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే బల్లా గుద్ది చెప్తున్నాను, తెలంగాణ వచ్చినందుకే సాధ్యమయ్యేది కేసీఆర్ గారితోనే సాధ్యమైంది, జిల్లా మంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారితోనే సాధ్యమైంది. ఎందుకు చెప్తున్నానంటే మేంగిట 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ఒక ఎంపీటీసీగా, మండల ప్రెసిడెంట్గా 1 లక్ష రూపాయలు కావాలంటే చెప్పులు అరిగిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఈ డబ్బంతా ఎక్కడ పోయింది అప్పుడు? ఈరోజు తెలంగాణ వచ్చి, తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఒక రైతుకు 10,000 వస్తుంది సంవత్సరానికి. ఒక రైతు చనిపోతే 5 లక్షలు వస్తూ ఉంది. ఈరోజు ఇంటింటికి నల్ల వస్తూ ఉన్నది. ఒక ముసలమ్మకు 2,000 పింఛను వస్తూ ఉంది. ఒక భర్త చనిపోయిన మహిళకు 2,000 వస్తూ ఉంది. ఒంటరి మహిళను గమనించరా, ఒంటరి మహిళకు 2,000 పింఛను వస్తూ ఉంది. ఒక వికలాంగుడికి 4,000 పింఛను వస్తూ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే కోట్ల రూపాయలు ఈ 9 సంవత్సరాల కాలంలో 9 నుంచి 10 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేయడం, 9,000 కోట్లు, 9-10,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేయడం జరిగింది. బ్రిడ్జెస్, రోడ్స్, సింగిల్ రోడ్ వే, డబుల్ రోడ్స్, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, మార్కెట్ యార్డ్లు, హై స్కూల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, గవర్నమెంట్కి వెళ్ళి వచ్చేది కాకుండా సిఎస్ఆర్ ఫండ్ అన్నీ యూజ్ చేసుకున్నాం. అందరి సహకారం తీసుకున్నాం, ఏ ఒక్కరిని విస్మరించకుండా, ఎవరిని ధికరించకుండా, అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. 10 సంవత్సరాల కాలంలో 60 సంవత్సరాలు జరిగింది, 10 సంవత్సరాల కాలంలో చేయడం జరిగింది. ఈ అభివృద్ధి అనేది ఈరోజు దీన్ని చూసే ఈ ప్రాంతం అంతా విపరీతమైన ఎకరా 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు పోతూ ఉన్నాయి. ల్యాండ్ వాల్యూ పెరిగి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ప్రశాంత వాతావరణం ఉన్నది, మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కరెంటు, వాటరు, రోడ్లు, సౌకర్యాలు. ఒక సామాన్యుడికి, ఒక జాబ్ చేసుకునే వ్యక్తి, ఒక భార్య పడతారు జాబ్ చేసి ఇంటికి వస్తే అక్కడ ఏం కావాలి? ప్రశాంతత కావాలి, రోడ్డు కావాలి, వాటర్ కావాలి, నీళ్లు కావాలి. మా భార్య బిడ్డలు మంచిగా ఉండాలనుకుంటే హాయిగా జాబ్ చేసుకొని వస్తారు, బిజినెస్ చేసుకొని వస్తారు, పిల్లల చదువులు,
ఎడ్యుకేషన్, హెల్త్. మొన్ననే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 350 కోట్లతో ఫౌండేషన్ వేయడం జరిగింది సీఎం గారి సభలో. ఆ విధంగా డెవలప్ చేయ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కానీ ఇక్కడ పటాన్చెరు ఏరియాలో ఎక్కడెక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ. మినీ భారతదేశం, ఎగ్జాక్ట్లీ 28 రాష్ట్రాలలో ఉంటారు ఇక్కడ. అదర్ కంట్రీస్ వాళ్ళకి ఉన్నారు, ఇక్రిసెట్, బిహెచ్ఎల్, తోషిబా, బిడిఎల్, ఓడిఎఫ్, అవును, అదర్ కంట్రీస్ బయర్స్ వస్తూ ఉంటా ఉంటారు. అదేనండి, దానివల్ల ఈసారి చాలా గట్టి పోటీ ఉండబోతుంది. ఇటు బీజేపీ కూడా గట్టిగా బాగా ఉంది, కాంగ్రెస్ కూడా చాలా ముందుకు వస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీకి కొంత అవకాశం తగ్గే ఇది ఉంటుంది అని అంటున్నది ఏమంటారు మీరు? అమ్మ, ఒకటి గుర్తుంచుకోవాలి, సమయం వచ్చినప్పుడే ప్రజలకు పోవడం అది కరెక్ట్ కాదు. బీజేపీ, కాంగ్రెస్ ఇంతకాలంలో ఏం చేసినా చెప్పాలి వాళ్ళ జెండా, ఎజెండా ఏంటిది. మేము ఇది చేసినామి, చేయబోతున్నాం, పబ్లిక్లో తీసుకుపోవాలి. దాన్ని స్టడీ చేస్తారు అంత మేధావులు, చదువుకున్న వాళ్ళంతా. సో అండ్ సో పర్సన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇది చేస్తామంటారు, ఇంతమంది ఇది చేసారు. ఒక నయా పైసా పని చేసినట్టు చూపిమని, ఓ జెండా లేదు, ఎజెండా లేదు, అలా ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అది బీజేపీ వాళ్ళు మేము వాళ్ళు చెప్తూ ఉంటారు, పటాన్చెరు నియోజకవర్గంలో 170 పైచిల్కు టెంపుల్స్ కట్టిన, 170 పైచిల్కు టెంపుల్స్, రామాలయం అనుకోండి, ఆంజనేయ స్వామి అనుకోండి, ఎల్లమ్మ అనుకోండి, పోచమ్మ అనుకోండి, అమ్మవారు అనుకోండి, ఆంజనేయ మజీదులు, చర్చిలు 95% కంప్లీట్ చేసిన మజీదులు, ఆశీర్ఖానలు, దర్గాలు, ఈద్గాలు, చర్చిలు, 300 చర్చిలు మా దగ్గర. అందరికీ సహకారం చేస్తాం, అన్ని ఎన్ని కట్టాలని కట్టినాం.